అందరికి నమస్కారం. 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అమిత్ శ్రీనివాసరావు గారికి, ప్రతి గడప ఏదైనా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హామీలు ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం. అండ్ ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది. ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు లేదా ఒక క్యాంపెయిన్ చేసేవాళ్ళు వచ్చారు, ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారు అని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పెట్టి అవతగా చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. జరిగిన ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ఈ క్షేత్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు. మీ తీర్పుని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాను. ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి, అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఓడిపోయాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఎప్పుడూ విర్రవీగలేదు విజయగర్వంతో, ఓడిపోయిన నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. అలాగే థ్రెట్నింగ్ కాల్స్ గురించి వచ్చేసరికి ఎస్, చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు, ఒక రకమైన భయంగానే ఉంది నాకు కూడా. కానీ ఏంటంటే ఒకటే చెప్పాలండి, నేను మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది, అలా అని చెప్పి మీకు నచ్చింది నాకు నచ్చిందని చెప్పి మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్న, చాలా. సో ప్లీజ్ దయచేసి ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా విమర్శలు చేయలేదు, చెయ్యను కూడా ఎప్పటికీ. నాకు చాలా గౌరవం ఎవరన్నా కూడా. వ్యక్తిగత విమర్శలు ఏవి ఇప్పుడు నేను ఎప్పుడు చేయలేదు, చేయని మళ్ళీ చెప్తున్నాను. సో దయచేసి మీరు కూడా ఏది పర్సనల్గా తీసుకోవద్దు. ఎస్, ఒక పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నంలో నేను ఎంత చేయాలో అంతా చేశాను, ఉన్నదే చెప్పాను, లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను.